Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ లేక ఎఫెక్ట్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ రెండు ముక్కలు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణపై ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేస్తూ ఏపీ సీఎం జగన్ రాసిన లేఖ వ్యవహారం రోజురోజుకి క్రొత్త మలుపు తిరుగుతోంది. ఇటీవల ఎన్వి రమణకు మద్దతుగా తీర్మానం చేసిన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో చీలిక వచ్చింది. ఏకంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దవే ఈ తీర్మానాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి లేఖలోని అంశాలపై విచారణ జరపాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. ఆ తీర్మానాన్ని తాను తిరస్కరిస్తున్నానంటూ బార్ అసోసియేషన్కు ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్ రాసిన లేఖలోని ఆరోపణలను ముందుగానే ఖండించడం సరైన చర్య కాదని, విచారణ ద్వారానే ఆ అంశాలు వాస్తవాలా లేదా అన్నది తేలుతుందని చెప్పారు. దీంతో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో అందరూ ఆ తీర్మానానికి మద్దతు తెలపలేదనే విషయం స్పష్టమైంది. మరి హడావిడిగా బార్ అసోసియేషన్ తరఫున ఎందుకు ఆ తీర్మానాన్ని విడుదల చేశారు? అసలు అధ్యక్షుడికి తెలియకుండా, ఆయన నిర్ణయం తీసుకోకుండా అసోసియేషన్ తరఫున ఎవరు తీర్మానం చేశారు, ఎవరు మెప్పు కోసం ఈ పని చేశారనే విషయం తేలాల్సి ఉంది. ఆరోపణ అంటూ వచ్చిన తరువాత ఎంతటి వారైనా విచారణ ఎదుర్కోవాల్సిందే. భారత రాజ్యాంగ మౌలిక సూత్రం ఇదే. అయితే అసలు విచారణ అంటూ జరగకుండానే ఎన్వి రమణకు మద్దతుగా న్యాయవాదుల బెంచ్ తీర్మానం చేయడమే ఇక్కడ విడ్డూరం. పైగా ఆరోపణలు చేసిన వ్యక్తిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఎంతవరకు న్యాయ సమ్మతమో న్యాయవాదులే తేల్చుకోవాలి. ఈ సమయంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో స్పష్టమైన చీలిక వచ్చింది. అసోసియేషన్ తీర్మానం అందరి నిర్ణయం కాదనే విషయం స్పష్టమైంది. ఏకంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దవే ఇలా విభేదించడం మరింత సంచలనంగా మారింది. అసోసియేషన్ నిర్ణయానికి అధ్యక్షుడే మద్దతు లేదని తేలిన తర్వాత ఇక ఆ తీర్మానానికి విలువ ఉంటుందా లేదా అనే విషయాన్ని అసోసియేషన్ నిర్ణయానికే వదిలివేయాలి.